శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతీయ నమః శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము జనవరి నుండి మామూలుగా సంవత్సరాంతము వరకు కూడా అంటే డిసెంబర్ వరకు కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయముగా ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము అంటే మామూలుగా ఉగాది పండుగకు కదా చెప్పాలి పంచాంగ శ్రవణం అనేటువంటిది చెబుతాము పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు ఏమిటి రాజపూజ్యత అవమానాలు ఏమిటి దోష పరిహారాలు ఏమిటి ఎలా చేసుకుంటే ముందుకు వెళ్ళగలరు ఏమి పరిహారాలు చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది ఆ సంవత్సరము అనుకూలత ఎవరికి అనానుకూలత ఎవరికి ఏ ఏ విషయాలలో యోగం ఉంటుంది ఏ విషయాలలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేటువంటిది కూలంకుశముగా సహజముగా మామూలుగా రెండు వేల ఇరవై మా ఇరవై నాలుగు ఉగాది పండుగ నాడు తెలుసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం మనకు అయితే మరి ముందుగానే ఎందుకు చెప్తున్నారు అంటే మరి ఎంతో కొంత రేపు సంవత్సరం ఎలా ఉంటుంది ఏది ఎన్ని మాట్లాడినా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ అంటే ఆంగ్ల సంవత్సరమే అయినా కూడా మనమైతే డేట్ వేయడం అనేటువంటిది చేస్తున్నాం కదా ఆ సూచిస్తున్నప్పుడు శుభ సూచకముగా కొన్ని కొన్ని కొంతమందికి చాలా వరకు యోగవంతముగా ఉంది కాబట్టి కొన్ని విషయాలు చెబితే బాగుంటుంది అని అనేటువంటి దాని వలన సూచనప్రాయముగా తెలియచేయటానికి ముందుకు వచ్చాం ఉగాది పండుగ నాడు ఎలాగో కూలంకుశముగా ఆమూలాగ్రముగా తెలియజేయడం జరుగుతుంది కానీ అసలు ఓరల్గా ఎలా ఉంటుంది రేపు సంవత్సరం ఎలా ఉంటుందో ఏమో అనేటువంటి ఆందోళన ఎటువంటిది లేకుండా ఉండటము కోసము ఈ ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయముగా కొన్ని కొన్ని విషయాలు మనము చెప్పుకుందాం అందులో భాగంగా ఇక పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉంటుందో ఇప్పుడు మనము తెలియజేసుకుంటున్నాను తెలియజేస్తాను వినండి ధనుస్సు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి సంవత్సరం ఒకటవ తారీఖు నుండి సంవత్సరాంతం వరకు ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి మనం చెప్పుకుందాం ఉగాది పండుగకు ఎలాగో మీకుండేటువంటి ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా చెప్పబడతాయి రాజపూజ్యత అవమానాలు అవన్నీ కూడా చెప్పబడతాయి కానీ ఏది ఏమైనా కొత్త సంవత్సరము కదా మరి క్యాలెండర్ ప్రకారంగా చూసుకున్న కొత్త సంవత్సరము కాబట్టి కొత్త సంవత్సరములో మీకు ఈ సంవత్సరం అంతా ఎలా యోగాలు ఉన్నాయి అనేటువంటివి మచ్చుకు కొన్ని విషయాలు మనము తెలుసుకుందాము అయితే వృశ్చిక రాశి వాళ్లకు మీకు ఉండేటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి మార్గము చాలా సులభమైనటువంటి మార్గము దొరుకుతుంది మీరు అనుకున్న పనులు అనుకున్న విధముగా చేసుకోగలుగుతారు ఎప్పటినుంచో మీకు స్వేచ్ఛా జీవితము ఎవరి అజమాయిషీ లేకుండా మనము సంతోషంగా మనకు నచ్చినట్టుగా మనము బ్రతకాలి మనకు నచ్చినట్టుగా మనము ఉండాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యవహారముగా మీరు పూర్తి చేసుకోగలుగుతారుగాక మీరు చేసేటువంటి పనుల వలన ఇంట్లో వాళ్ళు బయటి వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునేటువంటి విధానముగానే ఉంటుంది ఎవరు ఏమీ చెయ్యలేక మీరు చెప్పిందే కరెక్టు అనేటువంటి ధోరణిలో మీ వెనకాల నడుస్తాము అని కొంతమంది ముందుకు రావడం జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి అని కోరికతో ఉండేటువంటి వాళ్లకు విలే విదేశాలకు వెళ్ళవచ్చును అంతేకాకుండా కొత్త వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు ఆరంభంలో చిన్నపాటి ఇబ్బందులు వచ్చిన ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని వదులుకోవద్దుగాక తీవ్ర ప్రయత్నం చేసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కట్టుబడి ఉండాలి అనే ఉద్దేశంతో దాన్ని ఎలాగైనా మొదలుపెట్టి చేయాలని చేయడం ప్రారంభిస్తారు తప్పకుండా మీకు గాక విద్యార్థిని విద్యార్థులకు అత్యంత కీలకముగా చాలా యోగవంతముగా ఉన్నది అలాగే సినిమా వాళ్లకు చాలా బాగా ఉన్నది నిజానికి కొన్ని ఒడదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే పర్వాలేదు బాగున్నది ఇక తర్వాత రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మాత్రము మహాద్భుతముగా ఉన్నది అన్ని రాసుల వాళ్లకు నిజానికి బాగుంటుంది చిన్న చిన్నవి అనేటువంటివి సర్వసాధారణమైనటువంటి విషయము కదా పరిహారాలు అనేటువంటివి ఆ పరిహారాలు చేసుకుంటే యోగవంతమైనటువంటి కీలకమైన మార్పు వస్తుంది కాక మీకు కనుక మీరు మీ వల్ల ఎంతోమంది ఉపయోగపడినటువంటి వాళ్ళు మీకు ఉపయోగపడినటువంటి వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని హర్షించే విధముగా మీ జీవితము ఉండబోతుంది అని తెలియజేస్తూ జయోస్తు అయ్యప్ప స్వాములు ఎంతో శ్రద్ధతో భక్తితో దీక్ష అయ్యప్ప దీక్ష అనేటువంటిది ఒక దీక్ష తీసుకొని చాలా కఠోరమైనటువంటి దీక్షగా దాన్ని జాగ్రత్తగా చేస్తూ అయ్యప్ప స్వామి అనుగ్రహము పొందాలి అనేటువంటి భావనతో ప్రతి సంవత్సరము కూడా అయ్యప్పమాల వేసుకునేటువంటిది చూస్తూ ఉన్నాం అందరము కూడా కానీ రోజు రోజుకు అయ్యప్ప భక్తులు పెరుగుతున్నారు కానీ ఎక్కడా తగ్గడం లేదు అది అయ్యప్ప స్వామి యొక్క గొప్పతనముగా భావించాలి అటువంటి చోట అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఇరువుడు కట్టుకొని ఒకేసారి కన్యస్వామి బాలస్వామి మరి అయ్యప్ప స్వామి గురుస్వాములు అని ఇలా అందరూ కూడా ఒక్కసారిగా వెళ్ళినప్పుడు గుంపులు గుంపులుగా అక్కడ తోపులాటలు ఇబ్బందులు అవి ఇవి జరుగుతూ ఉన్నాయి దీక్ష ఎలా అయితే సం తప్పకుండా చాలా శ్రద్ధగా చెయ్యాలి అని అనుకుంటున్నారో మీరందరూ కూడా అయ్యప్ప స్వాములందరూ కూడా జాగ్రత్తగా స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారికి ఇరుముడి మొక్కు అది తీర్చుకొని పంబానదిలో స్నానము అది చేసి స్వామివారి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామివారికి అభిషేకము నెయ్యాభిషేకము చేసుకొని కన్నులారా స్వామిని దర్శించి ఆయన అనుగ్రహము పొంది అంతే సంతోషముగా యథావిధిగా ఇంటికి శ్రద్ధగా తిరిగి రావాలి అనేటువంటి కోరికతో అందరూ నెమ్మదిగా వెళ్ళండి హడావిడి హడావిడి పడకుండా అయ్యప్ప స్వాములు తోటి అయ్యప్ప స్వాములు అని అక్కడ తోసుకోకుండా జాగ్రత్తగా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారముగా అయ్యప్ప స్వాములు ఇప్పటికే చాలా వరకు పాటిస్తూ ఉన్నారు నిజానికి అయ్యప్ప స్వామి దీక్ష మాల వేసుకున్నారు అని అంటేనే ఎలాగైనా సరే స్వామి అనుగ్రహము పొందాలి అనేటువంటి తపనతో మాల వేసుకుంటున్నారు ఊరికే ఏదో వేసుకోవడం లేదు ఎవరిని చూసినా అందుకని ప్రతి అయ్యప్ప స్వామి కూడా సంతోషముగా ఈ ప్రాంతము ఆ ప్రాంతము అనేటువంటిది కాకుండా నా యొక్క విన్నపము ఏమిటి అంటే అయ్యప్ప స్వాములందరికీ కూడా అందరూ అయ్యప్ప స్వామి దేవాలయానికి కేరళ వెళ్ళి స్వామి దర్శనము చేసుకొని అంతే క్షేమముగా ఇంటికి తిరిగి వచ్చి పిల్లా పాపలతో సంతోషముగా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది కోరుకుంటూ జయోస్